హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికైన ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలోని వార్తా విశేషాలు చూస్తే, పంచాయతీల్లో దొంగలు పడ్డారు, 8,660 కోట్లు కాజేశారు, చర్యలు తీసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల ఆందోళన, ప్రభుత్వంపై పోలీసులకు ఫిర్యాదులు, కడపలో ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ర్యాలీగా వెళ్తున్న సర్పంచులు, అధికార పార్టీకి సెల్యూట్, అరాచకాలకు అండ, పోలీస్ స్టోరీ, రాష్ట్రంలో రోడ్డెక్కి రెచ్చిపోతున్న కాకి, ఏపీలో పోలీసులు అనుసరిస్తున్న ఐపీసీని కాదు వైసీపీని, ఇది విపక్షాలు చేసే విమర్శ, అధికార పక్షం ఏం చేసినా చెల్లిట్ కొడతారు, విపక్ష నేతలపై మాత్రం విరుచుకుపడతారు, ఇది ఏపీ పోలీస్ స్టోరీ, గౌతమ్ సవాంగ్ హయాంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందనే అభిప్రాయం ఉంది, రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ అయ్యాక పరిస్థితి కొంత మారుతుందని ఆశించారు, కానీ మళ్ళీ మామూలే. ఎన్నికలు సమీపించే కొద్దే కొందరు పోలీసులు అధికారుల తీరు మరీ శృతిమించుతోంది. క్షేత్రస్థాయిలో కీలకమైన ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు, ఎస్పీ, డిఐజీల మాట కూడా వినడం లేదని చెబుతున్నారు. మీరంటే లెక్కలేదు, మాకు పోస్టింగ్ ఇప్పించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలే గొప్ప అని తెగేస్తున్నారు. పోలీస్ స్టోరీ, రాష్ట్రంలో రోడ్డెక్కి రెచ్చిపోతున్న కాకి, శృతిమించిన కొందరు అధికారుల తీరు వైసీపీ సొంత సైన్యంలా తయారు, పై అధికారుల హితవు సైతం బేఖాతరు, పోస్టింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేలే బాసులు, అధికార పార్టీ నేతలపై ఉత్తుత్తి సెషన్లు, విపక్ష నాయకులపై కఠిన చట్టాలతో జైళ్లు, రోడ్డుపైనే తన్ని చెంపలు వాయగొట్టి కాలర్ పట్టుకుని స్టేషన్కి ఇచ్చేస్తున్న వైనం, కుప్పం నుంచి గన్నవరం దాకా పలు ఘటనలు, ఎన్నడూ లేని విధంగా రాజకీయ లాఠీ, అంజు యాదవ్పై చర్యలు తీసుకోండి, శ్రీకాళహస్తి సిఐపై ఎస్పీకి జనసేనాని ఫిర్యాదు, పోలీసులే హక్కులు కాలరాయడం తగదు పవన్, జన సైనికులకు అన్యాయం జరిగితే సహించం, విచారించి సిఐపై చర్యలు చేపడతాం ఎస్పీ, పవన్ వల్లే అంతా అంటూ రాత్రికి మారిన మాట, మోదీ సర్కార్పై రణబేరి, ఎన్నికల నోటిఫికేషన్లకు ముందే 20 లక్షల మందితో భారీ ర్యాలీ, బెంగళూరులో సోమవారం రాత్రి తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో నిర్వహించిన విందు భేటీలో సోనియా, ఖార్గే, నితీష్, రాహుల్, లాలూ, కేజ్రీవాల్, నేడు ప్రతిపక్షాల నిర్ణయం, బెంగళూరుకి 26 పార్టీల నేతలు, తాజ్ వెస్ట్ హోటల్లో విందు భేటీ, వివిధ అంశాలపై ప్రాథమిక చర్చలు, నేడు విస్తృత స్థాయిలో మంతనాలు, ఈ భేటీ గేమ్ చేంజర్, పేరు సారథ్యం ఒక్కరోజులో తేలవు, కాంగ్రెస్లోనూ సమర్థులున్నారు, రాహుల్ మాస్ లీడర్, వేణుగోపాల్, ఉచితాలతో బీజేపీని ఢీ కొడదాం, రాహుల్ ప్రతిపాదన, బీజేపీలో వణుకు మొదలు, విపక్షాలపై పోరుకు తానొక్కడనే చాలని మోదీ అన్నారు, 30 పార్టీలతో భేటీ ఎందుకు ఖార్గే, ఎన్డీఏ భేటీకి 38 పార్టీలు, బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రకటన, చిరాంగ్ పాస్వాన్కు మళ్ళీ ఆహ్వానం, నేడు ఢిల్లీలో కూటమి సమావేశం, హాజరు కానున్న పవన్ కళ్యాణ్, అమెరికాలో పిడుగులు, 2,600 విమానాల రద్దు, ఈశాన్యంలో వర్షాలు, వరదలు, పశ్చిమం దక్షిణాన ఎండలు, కాలిఫోర్నియాలో 52 డిగ్రీలు, హాలికుని హాహాకారాలు, పదనుకు రాని పొలం, రైతును వెంటాడుతున్న వానలోటు, సీమలో ఖరీఫ్ సాగు కష్టమే, కమ్ముకొస్తున్న దుర్భిక్ష ఛాయలు, కృష్ణా గోదావరి డెల్టాలకు కష్టకాలం, 90 లక్షల ఎకరాలకు అంచనాలో విత్తుబడింది 11%, 23 సూపర్ న్యూమరరీ పోస్టులకు సిఫారసు, ఎమ్మెల్ఓల కమిటీ మరో నివేదిక, ఎస్సీ ఎస్టీ పదోన్నతల్లో రిజర్వేషన్ల రద్దు రగడ లేదంటూనే చేతుల్లో విరుద్ధ చర్యల, ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ సంఘం ధ్వజం, ప్రియురాలు దక్కలేదని అక్కస్సు, ఆమె తండ్రిపై యువకుడు హత్యాయత్నం, పరిస్థితి విషమం, నిందితుడు పరారు, రాసిపెట్టుకో జగన్, నీ సైకో ప్రభుత్వానికి సమాధి కట్టేది బీసీలే, సబ్సిడీలు పునరుద్ధరించి ఆదుకుంటాం, ఉపాధితో సందనించి మినీ గోగులాలు కట్టిస్తాం, సహకార రంగంలో డైరీలను ప్రోత్సహిస్తాం, ఒంగోలు పాలపొడి ఫ్యాక్టరీ తెరిపిస్తాం, గ్రానైట్ పరిశ్రమను ఆదుకుంటాం, యువగలం పాదయాత్రలో నారా లోకేష్, ఎంబీబీఎస్ సీట్లు అమ్మేద్దాం, వైద్య విద్యలో ఓపెన్ ఎత్తివేత, ఎంబీబీఎస్ బీడీఎస్తో పాటు పీజీ కోర్సులో 15% కోటా రద్దు, మొత్తం సీట్లన్నీ ఏపీ విద్యార్థులకే, ఉత్తర్వులు జారీ చేసిన వైద్య శాఖ, తెలంగాణ కన్నా మరో ముందడుగు, పొరుగు రాష్ట్రంలో MBBS కే రద్దు. ఒక్కో సీటు రేటు 10 లక్షల పైనే. ఏ సర్కారు చేయని దుస్సాహసం, వాటి ద్వారా 32 కోట్లు రాబట్టాలని యోచన. నేడో రేపో ఉత్తర్వులు. రాష్ట్రంలోనే కొత్త మెడికల్ కాలేజీలో 770 సీట్లకు NMC అనుమతి. ఇందులో సగం సీట్లు అమ్మకానికి. దీనికోసం AB కేటగిరీల ఏర్పాటు. A కేటగిరీలోని 319 సీట్లు మెరిట్తోనే భర్తీ. B కేటగిరీకి భారీ రేటు. పేద విద్యార్థులను వైద్య విద్యలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ చెబుతున్నారు. కానీ ఈ కాలేజీలో భర్తీ చేసే MBBS సీట్లకు మాత్రం రేటు కట్టి టోకుగా అమ్ముకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఆ తర్వాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ ఏ రోజు కూడా చేయని ఆలోచన ఇది. ఇది ఆంధ్రజ్యోతిలోని వార్తా విశేషాలు. ఇక సాక్షిలోని వార్తా విశేషాలు చూస్తే, మరోసారి చంద్రయాన్-3 కక్ష దూరం పెంపు. ఇస్రో ఈ నెల 13న ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్కు సోమవారం వేకువజామున రెండోసారి కక్ష దూరాన్ని పెంచే ప్రక్రియను విజయవంతం చేపట్టారు. 2,381 కోట్ల డ్రగ్స్ ధ్వంసం. 2,381 కోట్ల విలువైన 1.40 లక్షల కిలోల డ్రగ్స్ను అధికారులు ధ్వంసం చేయగా హోంమంత్రి అమిత్ షా వర్చువల్గా వీక్షించారు. శరత్తో మరోసారి అజిత్ భేటీ. అందరం ఒకటిగా ఉందామని తిరుగుబాటు నేత అజిత్ ప్రతిపాదించగా NCP అధినేత శరద్ పవార్ స్పందించలేదని తెలిసింది. తమిళ మంత్రి ఇంటిపై ఈడీ దాడి. తమిళనాడు మంత్రి పొన్ముడి, ఆయన తనయుడు MP గౌతమ్ శిఖామణి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అమెరికాలో భీకర వర్షాలు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 2,600కు పైగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఫ్యాక్ట్ చెక్. పిల్లల చదువులపై రామోజీ క్షుద్ర విద్య. ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులపై ఈనాడు కాకి లెక్కలు. పెరిగిన GER టాప్ ర్యాంకులు, డిస్ట్రాక్షన్ల కళ్ళకు కనబడవా? JEE అడ్వాన్స్డ్లో సత్తా చాటిన 67 మంది SC/ST గురుకులాల విద్యార్థులు. పాఠశాలలో ఇంకా కొనసాగుతున్న ప్రవేశాలు. ఆగస్టు చివరి దాకా సమయం. ప్రతిబంధకాలు లేకుండా అమ్మఒడిని అందజేస్తున్న ప్రభుత్వం. యాంటీ బేటీ ఫ్రెండ్స్ పోటీ. 26 విపక్షాలు బెంగళూరులో, 38 NDA మిత్రపక్షాలు హస్తినలో. కలుద్దాం నిలుద్దాం నినాదంతో విపక్షాలు ముందుకు. బెంగళూరులో మొదలైన మెదో మదనం. బీజేపీకి ముక్కుతాడే లక్ష్యంగా కీలక ఐక్యత భేటీ. నేడు కొనసాగనున్న విపక్ష కూటమి చర్చలు. సోనియా సారథ్యంలో కొత్త కూటమి ఆవిర్భావం. మరోపక్క విపక్షాల భేటీకి ధీటుగా NDA సమావేశం. నేటి భేటీకి 38 పార్టీలు హాజరయ్యే అవకాశం. విద్య శక్తివంతమైన ఆయుధం. అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 21వ శతకోత్సవంలో గవర్నర్, ఛాన్సలర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఉజ్వల భవిష్యత్తును సృష్టించేందుకు ప్రపంచాన్ని మార్చడానికి దోహదం చేస్తుందన్నారు. నేడు చిరు వ్యాపారాలకు జగనన్న తోడు 7వ విడత కార్యక్రమం మంగళవారం జరగనుంది. 5,10,412 మందికి ప్రభుత్వం వడ్డీ లేకుండా 549.70 కోట్లు రుణాలు అందజేస్తున్నది. గతంలో రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారి బ్యాంకు ఖాతాల్లో 11.3 కోట్ల వడ్డీని జమ చేయనుంది. సమన్వయంతో ఆదాయ అర్జన. కలెక్టర్లే భాగస్వామ్యాన్ని పెంచండి. ఆర్జన శాఖలు క్రమం తప్పకుండా సమీక్షించాలి. ఆర్థిక శాఖ అధికారులు కలెక్టర్లో నిరంతరం చర్చించాలి. ఆదాయాన్నిచ్చే శాఖలు మరింత బలోపేతం కావాలి. రవాణా రంగంలో అత్యుత్తమ విధానాలను తేవాలి. వాహన కొనుగోలుదారులను ప్రోత్సహించేలా పన్నులుండాలి. నాటుసారా తయారీ కుటుంబాలపై దృష్టి పెట్టండి. ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను అమలు చేయాలి. ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం జగన్ దిశానిర్దేశం. ఎగుమతుల్లో ఎగసిన AP. 2022 సంవత్సరానికి ఎగుమతులు సన్నద్ధత సూచి ర్యాంకులు ప్రకటించిన నీతి ఆయోగ్. ఆ ర్యాంకుల్లో 8వ స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్. మొదటి 3 స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక. 2020 ర్యాంకుల్లో 20 స్థానంలో నిలిచిన రాష్ట్రం. 2 ఏళ్లలో 12 స్థానాలు మెరుగుపరుచుకున్న ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ ప్రశంసలు. నిర్దిష్టమైన పాలసీలతోనే AP ప్రగతి సాధ్యమైంది. అంతర్జాతీయంగా పోటీ పడడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు దోహదం. రాష్ట్రంపై దృష్టి పెట్టిన పెట్టుబడిదారులు, గిట్టుబాటు ధరకు శాస్త్రీయ పరిష్కారం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు ఏపీ ప్రభుత్వం బీజం వేసింది. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే ఛానల్, అగ్రి ల్యాబ్స్ నిజంగా గొప్ప ఆవిష్కరణలు. ఆర్బీకేలతో రైతుల వేతలు తీరాయి. దేశంలో మరో రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేదు అని సిఏసిపి చైర్మన్ విజయపాల్ శర్మ ప్రశంసించారు. ఇది సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు. ఇక ఈనాడులోనే వార్తా విశేషాలు చూస్తే, పనులు కాకుండానే పైసలు ఇచ్చేశారు. గుత్తేదారుకు 739 కోట్ల అప్పగింత, 10.5% వడ్డీకి తెచ్చి మరీ సమర్పణ, దాచిన మెటీరియల్కు చెల్లింపులు, రాయలసీమ ఎత్తిపోతలలో మెగాకు ప్రయోజనం, ఎన్జీటీ ఆదేశాలతో ఇప్పటికీ ఆగిన పనులు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాయలసీమ ఎత్తిపోతల పంప్ హౌస్ నిర్మాణానికి చేపట్టిన మట్టి తవ్వకాల చిత్రం ఇది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నియమించిన శాస్త్రవేత్త పసుపులేటి సురేష్ బాబు 2021 సెప్టెంబర్ 6న పనులు తనిఖీ చేసి సమర్పించిన నివేదికల్లో దీన్ని పొందుపరిచారు. ఇందులో ఎక్కడా పనులకు మోటార్లు, పంపులు వినియోగించలేదు, వాటికి బిల్లులు ఇచ్చేశారు. ₹1 కోటి బిల్లుకే దిక్కు లేదు. కానీ ఒక ప్రాజెక్టులో బిల్లులు చెల్లించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అన్ని బిల్లులు చెల్లిస్తోంది. పరిస్థితి సవ్యంగా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి పెండింగ్ బిల్లులు చెల్లింపు చర్యని చర్చనీయాంశం కాబోదు. ఒకవైపు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది, సాగునీటి రంగం కుదేలైంది, అనేక ప్రాజెక్టులో బిల్లులు చెల్లించాక పనులు ఆగాయి. శ్రీశైలం జలాశయంలోనూ ఏపీలో విధ్వంస పాలనపై పార్లమెంటులో గలమెత్తండి, పోలవరంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించండి, తెలుగుదేశం పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం, అమరావతి భూములపై ప్రభుత్వానికి పూర్తి హక్కులు లేవు, మూడో పక్షానికి ఏ విధంగా హక్కును కల్పిస్తోంది, రాజధానిలో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించండి, హైకోర్టులో రైతుల తరపున సీనియర్ న్యాయవాది వాదనలు, సైబర్ నేరం కింద ప్రభుత్వంపై కేసులు నమోదు చేయాలి, పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సర్కార్ లాక్కుంది, జిల్లా ఎస్పీలకు సర్పంచుల ఫిర్యాదులు, నేను రాను బిడ్డో జగనన్న దావఖానాకు, కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దామన్న ప్రభుత్వ పెద్దల మాటలు విని ఆ ఆసుపత్రులకు వెళ్తే అంతే సంగతులు. చాలా చోట్ల అత్యవసర మందులు దొరకని దుస్థితి. జిల్లా బోధనాసుపత్రిలో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి. కానీ కనీసం 100కు పైగా మందుల కొరత కనిపిస్తోంది. సర్కారుకు పట్టని వేదాద్రి ఘోష. ఎన్టీఆర్ జిల్లాలో 38,000 ఎకరాలకు ప్రయోజనం కలిగించే వేదాద్రి ఎత్తిపోతల పథకం గురించి సీఎం జగన్ చెప్పిన మాటలను విన్నవారు ఎవరైనా సరే ఇప్పటికీ ఇది పూర్తయి నీటిని అందిస్తుందేమో అనుకుంటారు. 18 నెలల్లో పూర్తి చేస్తానంటూ చెప్పిన మన సీఎం ఇప్పుడు తూచ్ అనేశారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో మెగా సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటామని చెబుతోంది. సిఐ అంజుపై చర్యలు తీసుకోండి. జనసేన నేతపై దాడి ఉపేక్షించడానికి ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం పౌరుల హక్కు. అడ్డగోలుగా హక్కులను హరిస్తామంటే ఊరుకోం. రాజకీయ పార్టీలకు పోలీసులు విధేయులు కారాదు. తిరుపతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వస్థీకరణ, జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేత. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గాలిలో మేడలు, కాన్సెప్ట్ నగరాలంటూ ఉదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. బెంగళూరు, చెన్నై నగరాల్లోనే ఐటీ పరిశ్రమలకు సంబంధించిన విస్తరణ ప్రాజెక్టులను ఆకర్షించడం కోసం కాన్సెప్ట్ నగరాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ ప్రమాణాలు, వాక్ టు వర్క్ విధానం, ఫ్లాగ్ అండ్ ప్లే స్టేషన్లు అంటూ గాల్లో మేడలు కట్టింది. కానీ వాటిలో ఏవీ లేవు. పుట్టుమచ్చలు తప్ప అన్ని వివరాలు సేకరించారు. ఎవరితో సహజీవనం చేస్తున్నారని అడుగుతున్నారు. జనం డేటా దోచేస్తుంది ఎవరు? జగన్. కృత్రిమ మేధాతో విపక్షాల ఓట్ల తొలగింపు అంతా ఐపాక్ అనుసంధానంలోనే. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వెంకటరమణారెడ్డి, విజయ్ కుమార్ ధ్వజం. ఆహార సంక్షోభం తప్పదా? ధాన్యం ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. క్రిమియా వంతెనపై మరోసారి దాడి. ఉద్యోగులకు శోకమే. వైకాపా పాలనలో 1వ తేదీన జీతాలు ఇవ్వడం గగనమే. అధికారంలోకి రాకముందు ఉద్యోగులపై వరాల జల్లు. ప్రభుత్వం ఏర్పడ్డాక కక్షపూరిత వైఖరి సిపిఎస్ రద్దు ఓపీఎస్ అంటూ ప్రచారం అధికారంలోకి వచ్చాక జీపీఎస్ తో మోసం డిఏ పిఆర్సి బకాయిలు నాలుగేళ్లలో చెల్లిస్తామంటూ వాయిదా హక్కులు హామీల సాధనకు పోరాడితే నిర్బంధాలు బైడవర్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులపై 1600 కేసులు కలిసే పోరాడతాం కమలదళంపై విపక్షాల దండుయాత్ర కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం సమావేశమైన ప్రతిపక్ష పార్టీల నేతలు స్టాలిన్ మమతా బెనర్జీ సోనియా గాంధీ మల్లికార్జున ఖార్గే నితీష్ కుమార్ రాహుల్ గాంధీ లాలూ ప్రసాద్ యాదవ్ అరవింద్ కేజ్రీవాల్ ఉద్దవ్ ఠాక్రే కలిసే పోరాడతాం కమలదళంపై విపక్షాల దండుయాత్ర భాజపా పతనమే ఏకైక లక్ష్యంగా పావులు బెంగళూరులో మొదలైన ప్రతిపక్ష నేతల భేటీ పవర్ మినహా 26 పార్టీల నేతల హాజరు నేడు కీలక సమాలోచనలు సర్వత్రికానికి సై నేడు ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల భేటీ పాత మిత్రులను ఆహ్వానించిన భాజపా పాల్గొంటామని 38 పార్టీలు చెప్పాయి నడ్డా మద్యం అమ్మకాలు తగ్గాయి ఆదాయం పెరిగింది ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు.